ఈ రోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు వెలసెట్టి తాతాజీ మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో నిరుద్యోగుల కష్టాలు నేను చూశాను, నేను విన్నాను అని నేటి ముఖ్యమంత్రి ఆనాడు అన్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశారని విశాఖ పార్లమెంటు అధ్యక్షులు వెలసెట్టి తాతాజీ ప్రశ్నించారు. 10,000 ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలే భర్తీ చేయలేకపోయారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ 90,000 పైగా నోటిఫికేషన్స్ ఇచ్చారని, వాళ్ళని చూసి ఏపీ సీఎం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. చలో విజయవాడకు అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో తెలుగు యువత ముందుకు వస్తోందని వివరించారు. ఏపీలో గంజాయి డ్రగ్స్ అభివృద్ధి తప్ప ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పటికైనా సరే పక్క రాష్ట్రాన్ని చూసుకొని సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఒక యువతరం పాడైపోయిందంటే ఈ రోజు జాబులు లేక పాడైపోయింది. ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, పక్క దేశాలు పడుతున్నాయి యువతరం అంతా. ఎందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకున్నామంటే ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చి ఒక ఉద్యోగం కదా తీకపోయింది. ఒక వాలంటీర్ తప్ప, ఒక సచివాలయం తప్ప ఈ రోజు వరకు కూడా ఏ ఉద్యోగం కూడా తీయలేదు. ఈరోజు ఆ వాళ్ళకు కూడా ఇప్పుడు ఏం చెప్తారంటే మరుగుదొడ్ల ద్వారా ఉద్యోగాలు చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు చేసిన డిగ్రీలకి మరుగుదొడ్ల ద్వారా ఉద్యోగాలు అండి, ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు యువతరం పాడవుతానికి గల కారణం ఏంటంటే మీ ప్రభుత్వం మీరు తప్ప రెండోది కాదు. ఈ రోజు కన్నా సరే మనసు మార్చుకొని మంచి దారిలోకి వెళ్తే యువతరం బాగుపడుతుంది, భవితరం భవిష్యత్తు బాగుంటుంది అని సభాముఖంగా తెలుపుతున్నాను. లేనిచో రానున్న రోజుల్లో రేపు ఈ యువతరం నుంచి కంపల్సరిగా అఖిల పక్షాలు అన్నిటి కూడా మా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే ఈ తెలుగు యువత నుంచి అనుక్షణం కష్టపడి ముందంజలో ఉంటామని సభాముఖంగా తెలుపుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మీరు జాబ్ క్యాలెండరీ అనే కొత్త క్యాలెండర్ తీసుకొచ్చి, ఒక దొంగ క్యాలెండర్ తీసుకొచ్చి ఒక యువతరాన్ని పోటీ చేసి ఈ రోజు విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా 2 డ్రగ్స్ కింద అయిపోతుంది. ఈ రోజు వరకు నీ ప్రభుత్వం వచ్చి ప్రతి దిక్కలో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా గంజాయి డ్రగ్స్ తప్ప ఈ రోజు వరకు కూడా అభివృద్ధి అనేది లేదు. ఏదైనా రోజులో మార్చి 12 తారీఖుని ఈ విశాఖపట్నం నుంచి యువత నుంచి విజయవాడ వెళ్ళి దీనికి తగిన గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలుపుకుంటూ పత్రికా సమావేశం గల కారణం, రేపు 12వ తేదీన చలో విజయవాడ అనే ఒక ప్రోగ్రాం అఖిల పక్షం నుంచి తీసుకున్నాం. దానికి మా యువత నుంచి అండ్ టీఎన్ఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘాలు నిరుద్యోగులందరూ దీనికి అటెండ్ అవుతారు. మా తరపు నుంచి కూడా మేమందరం ఇక్కడ నుంచి భారీ ఎత్తున వెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు చేసిన అబద్ధపు ప్రచారంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ గుర్తుంచి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. Hey guys, do you like this video? Please do like, comment, share and don't forget to subscribe our channel.